మహేష్ బాబు కథానాయకుడుగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మలయాళ నటుడు జయరాం ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. థియేటర్లో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కుమారుడు గొప్ప వ్యక్తి మహేష్ బాబుతో పనిచేస్తున్నాను. ఇప్పుడు మరోసారి మా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది అని జయరాం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా అలా వైకుంఠపురంలో జయరాం నటించారు. హీరో నిజమైన తండ్రి పాత్రలో టబు భర్తగా కనిపించారు. ఆయనకు త్రివిక్రమ్ తాజా సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. జయరాం సినిమాలో నటిస్తున్న విషయం చెప్పడం ఏమో గాని సినిమాలో హీరో లుక్ లీక్ చేశారనే అభిప్రాయం కొంతమంది అభిమానుల నుంచి వ్యక్తమైంది. సర్కార్ వారి పాట కోసం మహేష్ జుట్టు పెంచారు. ఈ మధ్య కొంచెం అటువంటి లుక్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఈ సినిమా కోసమే అని అందరికీ అర్థమైపోయింది. అయితే సెట్స్ నుంచి జయరాం ఫోటోలు పోస్ట్ చేయటం లుక్ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీకి వచ్చేసింది. సినిమా టైటిల్ ఉగాదికి వెల్లడించే అవకాశాలున్నాయట. అయోధ్యలో అర్జునుడు, అతడే, తన సైన్యం వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ ఆ రెండు కాకుండా కొత్త టైటిల్ కోసం త్రివిక్రమ్ అన్వేషణ చేస్తున్నారట. అతడు కలేజ తర్వాత సుమారు 13 ఏండ్ల విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా గురించి అనౌన్స్ చేశారు, చిన్న షెడ్యూల్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 2023లోనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ నిరాఖరుకు పాటలు, ఒక ఫైట్ మినహా మిగతా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేలా షూటింగ్ చేస్తున్నారట. త్రివిక్రమ్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.